प्लीज जानो। హలో ఎక్కడ ఉన్నావు భరత్? ఇంట్లోనే ఉన్నాను భూమి. సరే అయితే నీ ఫ్లాట్ కు వస్తున్నా. ఎందుకు? నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి భరత్. సరే అయితే రా. నువ్వెవరికి చెప్పావో వాళ్లే చెప్పారు. ఎవర్రా అమ్మాయి? అసలు నీ లైఫ్ లోకి ఎలా వచ్చింది? ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్ లోకి ఒక అమ్మాయి వస్తుంది. అలానే నా లైఫ్ లో కూడా అనుకోకుండా భాను వచ్చింది. వాడు 2 మంత్స్ నుంచి నన్ను లవ్ చేస్తున్నాను తిరుగుతున్నాడు అండి. ఈరోజు డైరెక్ట్ ప్రపోజ్ చేయడానికి వచ్చాడు. అందుకే నేను ఎంత దాక్కున్నా కనపడుకున్నా. మీకు ఇష్టం లేదని చెప్పేయచ్చు కదా. చెప్పచ్చు కానీ ఎందుకో వాడాలని వెనక తిరుగుతుంటే బాగుంది. సరే అండి బాయ్. హలో ఏంటి? రేపటి నుంచి వాడు వెనకాల తిరగలేదు. ఎందుకని? నేనున్నానుగా.
కాల్ గానీ మెసేజ్ గానీ చేసావనుకో నీ నెంబర్ బ్లాక్ చేసేస్తా. నీకు నా నెంబర్ బ్లాక్ చేయనిపిస్తే ఇక్కడ దాకా వచ్చేదానివే కాదు. నేను రేపు నీకు లొకేషన్ పంపిస్తా, అక్కడ నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటా. ఎందుకంటే రేపు నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. నువ్వెక్కడ వెయిట్ చేసినా ఏం చెప్పాలనుకున్నా నాకు అనవసరం, నేను ఎక్కడికి రాను. ప్లీజ్ ప్లీజ్ రేపు ఒకసారి రాను, నేను చెప్పేది నీకు ఇష్టం లేకపోతే లైఫ్లో నేను డిస్టర్బ్ చేయను. ఓకే, ఇంకా డిస్టర్బ్ చేయను అంటున్నావు కాబట్టి వస్తా. అలానే రేపు వచ్చేటప్పుడు హాఫ్ అంటే హాఫ్ సారీ కట్టుకుని రావా. నేను అక్కడికి రావడమే ఎక్కువ, మళ్ళీ హాఫ్ సారీ కట్టుకుని రావాలంట. థ్యాంక్స్ బాను, అడగగానే హాఫ్ సారీలో వచ్చినందుకు. నీకోసం ఏం నేను హాఫ్ సారీ కట్టుకోలేదు, నాకు కట్టుకోవాలనిపించింది కాబట్టి నేను కట్టుకున్నాను. అబ్బో, ఏదో చెప్పాలన్నాక ఏంటి? అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఐ లవ్ యూ అని మూడు ముక్కలు చెప్పడానికి ఎందుకు భరత్ ఇంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఇక్కడికి రమ్మన్నప్పుడే నాకు అర్థమైంది, కానీ ఇక్కడికి వచ్చాక నువ్వేం మాట్లాడట్లేదంటే మేబీ నేనంటే నీకు ఇష్టం లేదనుకుంటా. అలాంటప్పుడు నేను ఇక్కడ ఉండడం కూడా బాను బాను, నిన్ను ఎంతలా ప్రేమించానంటే మాటలో చెప్పుకోలేకపోవచ్చు. ఎందుకంటే ప్రేమంటే కళ్ళలో పుట్టి కన్నీళ్లతో మూసేది కాదు, మదిలో పుట్టి మట్టిలో కలిసి ఉండేదాకా తోడుండేది. నేను ప్రేమిస్తున్నాను విషయం చెప్తే ఎక్కడ దూరం అవుతున్న భయంతో ఇన్ని రోజులు నీకు చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పకపోతే నువ్వెక్కడ దూరం అవుతావని భయం వేస్తావు, అందుకే చెప్పేస్తున్నా. ఐ లవ్ యూ బాను. ఇంకొకసారి చెప్పు. ఐ లవ్ యూ బాను. అలా బాను నా లైఫ్లోకి వచ్చింది. ఆ తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఉన్నట్టుండి ఒకరోజు నన్ను బ్లాక్ చేసింది. మెసేజ్ లేదు, కాల్ లేదు, ఏమైందో తెలియక పిచ్చోలా తిరిగా. అనుకోకుండా బాను ఒకరోజు నా కాల్ లిఫ్ట్ చేసింది. తర్వాత ఒక కాఫీ షాప్లో మీట్ అయ్యాం. అలా బాను బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. మరి తర్వాత ఒక్కసారి కూడా తనను చూడలేదా? చూడాలనిపించలేదు కూడా. నువ్వేదో ఇంపార్టెంట్ విషయం చెప్దామని వచ్చావు, అదేంటో చెప్పకుండా నా బ్రేకప్ స్టోరీ అడిగి తెలుసుకున్నా. లేదు భరత్, నీకు నిజంగానే ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చెప్పు భూమి. నేను ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను భరత్, తనంటే నాకు చాలా ఇష్టం, తనకు కూడా నేను అంటే చాలా ఇష్టం. అయితే నేనేం చేయాలి? మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం భరత్, మా ఇంట్లో ఒప్పుకోరు, నువ్వే ఎలాగో అలా హెల్ప్ చేయాలి భరత్. మీ ఇద్దరికి నిజంగా ఇష్టమైతే ఓ ఫ్రెండ్లా నేనే దగ్గరుండి మీ పెళ్లి చేస్తా. థ్యాంక్ యూ భరత్. వాడి ఫోటో ఉందా? హా ఉంది.
భరత్ భరత్ హలో ఎవ్రీవన్, నేను మీ సుడిగాలి సుధీర్. ఆల్ ద వెరీ బెస్ట్ త్రీ మీడియా అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్. హాయ్ వ్యూయర్స్, నేను మీ హైపర్ ఆది. త్రీ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ రాకెట్ రాఘవ. ఆల్ ద బెస్ట్ త్రీ మీడియా.